కదా, ఈ ఐపీఎస్లకి ఇలాంటి ఇది పరిస్థితి రావడాన్ని ఒక ఎమ్మెల్యేగా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా చెప్పండి, అలాగే ఎంతోమందికి శిక్షణను ఇచ్చిన ఒక అకాడమిషియన్గా కూడా చెప్పండి శ్రీనివాసరావు. సార్, సివిల్ సర్వీసెస్ సంబంధించి నాది ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అండి. నేను ఈ సంవత్సరంతో లెక్కేస్తే 28 సంవత్సరాలుగా నేను ఐఏఎస్ అకాడమీ నడుపుతున్నాను. అయితే గత కొద్ది సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో కాకపోయినా ఆన్లైన్లో క్లాసులు జరుగుతున్నాయి. దాదాపు 28 సంవత్సరాలుగా సంవత్సరానికి 2 బ్యాచ్లు చొప్పున, జూన్లో ఒక బ్యాచ్, నవంబర్లో ఒక బ్యాచ్ ఉంటుందండి. ఓకే, సివిల్ సర్వీస్ లో మొదటి లక్షణం ఏంటంటే న్యూట్రాలిటీ. అంటే ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, ప్రభుత్వాలు పోతూ ఉంటాయి. ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు, ముఖ్యమంత్రులు పోతూ ఉంటారు. కానీ అధికారులు లేదా బ్యూరోక్రసీ న్యూట్రాలిటీ అంటే తటస్థంగా ఉండాలి. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకుల్లా కాకుండా, ఆ పార్టీ కార్యకర్తలా కాకుండా ఒక అధికారిగా పనిచేయాలి. అయితే ఈ న్యూట్రాలిటీ, దానితో పాటు ఇంకొక ఉన్నతమైన లక్షణం ఏంటంటే సివిల్ సర్వీస్ ఉన్నది ఇంటిగ్రిటీ. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా రూల్ ఓరియంటేషన్ తో పనిచేయటం. మరి ఇప్పుడు మీరు చెప్పిన ఇంట్రొడక్షన్ మొత్తం విన్నాను నేను. 16 మంది ఐపీఎస్ అధికారులకి దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇట్లాంటి పరిస్థితి ఎదురైంది. ఐపీఎస్ స్టాండ్స్ ఫర్ ఇండియన్ పోలీస్ సర్వీస్. కానీ ఈరోజు ఈ 16 మందికి ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ఐపీఎస్ ని వాళ్ళు ఏం చేశారంటే, లేదా ఐపీఎస్ ద్వారా వాళ్ళు ఏం చేశారంటే, ఇంటెన్షనల్లీ పొలిటికల్లీ సర్వ్డ్ అంటే ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా సేవ చేశారు. అవును, ఇంటెన్షనల్లీ పొలిటికల్లీ సర్వ్డ్. కాబట్టి ఇప్పుడు అసలు ఈరోజు సమస్య ఏంటంటే, ఈరోజు మీరు హైలైట్ చేసిన అంశం ఏంటంటే, వీళ్ళని డీజీపీ ఆఫీస్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోమన్నారు. ఇప్పుడు ఒక సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి కొన్ని సందర్భాల్లో వర్క్ అలాట్ చేయనప్పుడు వాళ్ళకి జీతం వస్తుంది. ఈ 16 మంది జీతం తీసుకుంటున్నారు. పోలీసు డిపార్ట్మెంట్ లో విఆర్ లో పెట్టడం అనేది, వేకెన్సీ రిజర్వ్ లో పెట్టడం అనేది, అంటే ఖాళీ వచ్చేంత వరకు, ఖాళీ ఏర్పడినప్పుడు వీళ్ళని ఆ పోస్ట్ లో భర్తీ చేసేంత వరకు వాళ్ళని విఆర్ లో ఉంచుతారు. మరి గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సిపి పరిపాలనలో ఎంతో మందిని విఆర్ లో ఉంచారు. మరి కోర్టు చెప్పిన ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి ఐపీఎస్ అధికారికి, దాదాపు డీజీపీ స్థాయికి ఎదిగిన ఐపీఎస్ అధికారికి పోస్ట్ ఇవ్వకుండా హింసించారు. మరి ఆ రోజు ఎవరు మాట్లాడారు?